ప్రస్తుత కాలంలో అంతుచిక్కని వ్యాధులు ప్రబలుతున్నందున వైద్య విద్యార్థులు మరింత లోతుగా అధ్యయనం చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన గారి విఠలరావు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల 7వ వార్షికోత్సవం సోమవారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ దాదన గారి విఠలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా వార్షికోత్సవ కార్యక్రమాలకు హాజరవుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. రోజు విద్యార్థులు కూడా కళాశాలలో పుస్తకాలతో బిజీగా ఉంటూ దాదాపు 8 రోజుల పాటు వివిధ రకాల సాంస్కృతిక ఇతర కార్యక్రమాలు జరుపుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడం హర్షణీయమని ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటివి అవసరమేనని అన్నారు. మీరు ఎంచుకున్న ఈ వైద్య విద్య చాలా ముఖ్యమైనదని సమాజానికి ఎంతో ఉపయోగకరమైనదని బాగా చదివి MBBS కంప్లీట్ చేసుకుని కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఉద్బోధించారు. ఉపాధి హామీ కూలీ వందల మంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ మధ్యకి వెళ్ళి కరోనా ఇన్ఫెక్షన్ గురించి చెప్పి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసిన వ్యక్తి. ఎందుకంటే నా గొప్పతనం కాదు, భవిష్యత్తులో కూడా మీరు కూడా మీరు మెడికల్ స్టూడెంట్స్ గా ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మీ MBBS కాగానే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మరి ప్రజా సేవ చేయాలి, పేద వ్యక్తి పేషెంట్స్ ఆదుకోవాలి, మానవ సేవలే మానవ సేవ అంటారు. కాబట్టి అటువంటి భాగ్యం మీకు కూడా కలుగుతుంది.